అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా నా మూడు వందల యాభై వీడియో అండి త్రీ ఫిఫ్టీ ఎయిత్ వీడియో అండి ఐఆమ్ వెరీ హ్యాపీ లాస్ట్ యాక్చువల్గా మీకు తెలుసుంటుంది ఒక స్పెషల్ వీడియో అండ్ ఎక్స్క్లూడింగ్ షార్ట్స్ అండి షార్ట్స్ ఒక దాదాపు ట్వంటీ థర్టీ వీడియోస్ చేశాను షార్ట్స్ వీడియోస్ ఎక్స్క్లూడింగ్ షార్ట్స్ ఈ త్రీ ఫిఫ్టీఎస్ వీడియో అండి రెగ్యులర్ వీడియోస్ అండి అందుకని యాక్చువల్గా వేరే వీడియో అనుకున్నాను కానీ త్రీ ఫిఫ్టీ వీడియో కదా ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేశాను ఇంకా ఒక హార్వెస్ట్ వీడియో చేశాను యాక్చువల్గా కానీ అది పెట్టట్లే తర్వాత పెడతాను అది కాబట్టి మీకు జ్ఞాపకం ఉందో లేదో అండి నా టూ ఫిఫ్టీ వీడియో కూడా స్పెషల్గా ప్లాన్ చేశాను నేను ఏం జ్ఞాపకం పొందా మీకు దాదాపు సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్లో ఐ మేడ్ హండ్రెడ్ వీడియోస్ అండి నా టూ ఫిఫ్టీ వీడియో జ్ఞాపకం ఉందా మీకు మీరు గార్డెనరా ఉడివి గార్డనరా అయితే ఇంట్రెస్టెడ్ గార్డనరా అయితే ఈ ఎనిమిది పాయింట్ ఏదో ఒక టచ్ వస్తా అని చెప్పి నేను నా రెండు వందల యాభై వీడియో చేశానండి దాంట్లో చాలా మంది కనెక్ట్ అయ్యారండి నిజంగా చాలా బాగుందన్న చాలా మంది మళ్ళీ నేను లింక్ లో షేర్ చేస్తాను అండి డిస్క్రిప్షన్లో లింక్ టూ వీడియో ఎనిమిది పాయింట్స్ మీరు అందరూ షేర్ చేశారు చాలా మంది అనుభవాలు షేర్ చేసుకున్నారు అవునండి మాకు జరిగింది లాగే అని ఈ రోజు మరి ఏం వీడియో అండి త్రీ వీడియో మూడు వందల యాభై వీడియో స్పెషల్ అయింది వాళ్ళ వాట్ అవర్ ప్లాంట్స్ ఇన్ గార్డెన్ టీచ్ టుఅజ్ ఆర్ లింక్ అవర్ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మన గార్డెన్లోని మొక్కలు మనకు ఏమి నేర్పిస్తాయి ఆర్ మొక్కల ద్వారా మనము మన డైలీ లైఫ్లో జీవితంలో ఏమి నేర్చుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఒక చాలా యూస్ఫుల్ వీడియో అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరూ అన్ని పాయింట్స్ తప్పకుండా చూడండి మీరు ఏమనుకున్నారు మీకు ఏం ఎక్స్పీరియన్స్ పంపించింది నీకు తప్పకుండా కామెంట్స్ షేర్ చేయండి వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకమ్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి వీడియోస్ అన్నీ పొందండి ఓకే మరి మన గార్డెన్లో మొక్క ధరి నేర్చుకుని చెప్తాను ఫస్ట్ పాయింట్ అండి చూడండి క్రీపర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో మనం కొన్నిసార్లు ఆల్ సైడ్స్లో పెరగాలండి ఒకటే మనకు ఒకటే దిక్కు దిక్కుపోదండి మనము మనం మైండ్ ఓపెన్ పెట్టుకొని ఆల్ సైడ్ డెవలప్ కావాలి ఒకసారి మనం అన్ని సైడ్ ఒకేసారి చేయాల్సి వస్తుంది చూడండి క్రీపర్ ఆల్ సైట్లో పెరిగిందండి ఒకటే సైడ్ పెరగలేదండి చూడండి ఇన్ని దిక్కులో పెరిగింది కాబట్టి ఇంత అందం కనబడుతుంది చూడండి యాక్చువల్గా ఇంత అందం కనబడుతుంది చూడండి వీడియో చూడండి ఎంత అందం కనబడుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి అట్లాగే ఈ క్రీపర్ ఎలాగైతే అన్ని దిక్కులా పెరిగిందో అలాగే మనం లైఫ్లో మన ఆటుపోట్లను తట్టుకుంటూ అధేరియ పడకుండా ఆల్ యాంగిల్స్లో గ్రో కా గ్రోగా అయ్యే ప్రయత్నం చేయాలండి మనము ఈ విధంగా చూడండి క్రీపర్లా మనం కూడా లైఫ్లో ఎదగాల అదే పిల్లలకు కూడా నేర్పాలండి మనం చిన్నపిల్లలప్పటి నుంచే అదేరియ పడొద్దు మీరు నేర్పాలండి చిన్నపిల్లలకు కూడా ఓకే ఇదొక ఫస్ట్ లెసన్ అండి మీకు అలాగే సెకండ్ పాయింట్ అండి మనకు లైఫ్లో మనకు తగిలే వాళ్ళు కానీ పరిచయస్తులు కానీ మనకు బెనిఫిట్స్ కలిగించవచ్చు మనకు అపకారం చేయవచ్చు అండి అందరినీ చూస్తూ పోవాల లైఫ్ అనేది జిందగీ అండి చూడండి ఈ ప్లాంట్కు కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ వచ్చాయి బెనిఫిట్ కలిగే ఇన్సెక్ట్స్ వస్తాయి అలాగే హాని కలగ చేస్తాయండి చూడండి ఎలా అయిపోయింది హాని కలగ చేసాయి ఇన్సెక్ట్స్ చూడండి మరి మనం ఏం చేయాలా ఆ ఇన్సెక్ట్స్ హాని కలిగే ఇన్సెక్ట్స్ తీసేయాలా స్నేహిల్స్ లెక్స్ ఉంటాయండి స్నేల్స్ తీసేయాలా మనం హాని కలిగేవి కొన్ని మంచి కలిగించే ఇన్సెక్ట్స్ వస్తుంటాయండి వాటిని మనం డెవలప్ చేయాలి బటర్ఫ్లైస్ లాంటివి తేనెటీ లాంటివి వస్తుంటాయి మన గార్డెన్లో పొల్యూషన్కి వస్తుంటాయి వాటిని పెంచే ప్రయత్నం చేయాలి స్నేహిల్స్ తీసేయాలి అట్లా జీవితం జిందగీలో కూడా మనకి కొంతమంది అపకారం కలిగిస్తారు ఉపకారం కలిగిస్తారు వాళ్ళందరినీ చూసుకుంటూ చూసుకుంటూ పెంచుకుంటూ తగ్గించుకుంటూ మధ్యలో మధ్య మార్గంగా పోకుంటూ అలా చేసుకుంటూ పోవాలి లైఫ్ అదే సెకండ్ సెకండ్ పాయింట్ అండి అలాగే థర్డ్ పాయింట్ అండి మనము మొక్కకి సపోర్ట్ ఇస్తే మొక్క బాగా కాయ చూడండి మొక్కకి సపోర్ట్ ఇస్తే అలాగే మొక్కకి సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే మొక్క బాగా ఎదుగుతుంది చూడండి ఎంత బాగా కాయలు అవుతున్నాయి సపోర్ట్ లేకపోతే మొక్క పడిపోతుంది అండి కాయలు కావు ఫ్లవరింగ్ కాదు ఫ్రూటింగ్ కాదు ఏం కాదు పాడైపోతుంది గార్డెన్ లాంగ్వేజ్ ఏమంటే గార్డెన్ లాంగ్వేజ్ లో స్టేకింగ్ అంటారండి స్టేకింగ్ అంటారు నేను వీడియో కూడా చేసిన స్టేకింగ్ ఎలా చేయాలా ఏంటి అది కూడా చూడండి వీడియో చూస్తే కనుక స్టేకింగ్ స్టేకింగ్ ఇట్లా సపోర్ట్ ఇచ్చి కడితే స్టేకింగ్ అంటారు దీన్ని ఈ కట్టలు పెడితే కడితే స్టేలింగ్ స్టేకింగ్ అంటారు మీ తాళ్లతో కడితే ట్రెల్ అంటారండి సపోర్ట్ టీగలకి ట్రెల్ దాన్ని ప్లాంట్స్ గ్రో కరెక్ట్లీ కరెక్ట్ గ్రో అవుతాయి హెల్తీ గ్రో అవుతాయి గుడ్ రిజల్ట్స్ వస్తాయి అలాగే లైఫ్లో గ్రో కావాలంటే సపోర్ట్ తప్పనిసరి అండి మనం ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకుంటే తప్పలేదండి సపోర్ట్ తీసుకుంటూ ముందుకు పోతే కనుక లైఫ్లో మనము చక్కగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది సక్సెస్ సాధించే ఛాన్స్ ఉంది చూడండి సపోర్ట్ ఎంత బాగా తీసుకోవాలి దాన్ని బట్టి తీసుకోండి సపోర్ట్ ఎందుకు నేను ఒక్కడిని పోతానంటే కాదు కదా మన లైఫ్లో సపోర్ట్ కావాలి అలాగే సపోర్ట్ మంచి సపోర్ట్ తీసుకోండి మనం గ్రో అయ్యడానికి యూజ్ చేసుకోండి అదొక ఇది మీకు లెసన్ అలాగే ఫోర్త్ పాయింట్ అండి ప్లాంట్ పెరుగుదలకు కొన్ని ఆకు పెరుగుతూ ఉంటే ప్లాంట్ ఉంటే కొన్ని ఏమవుతాయి ఆకులు వాడిపోతాయి రాలిపోతూ ఉంటాయి అయ్యో ఈ ఆకులు ఆలిపోతున్నాయి అని బాధపడే ప్రయోజనం లేదండి ఎందుకంటే చూడండి ఆకులు వాడిపోతున్నాయి పాడే పెట్టి ఇవి పోతాయి ఇవి తీసేస్తే ఇవి తీసేస్తే ఏమవుతుందండి ఇదే ప్లేస్లో కొత్త ఆకు వస్తారండి మీకు ఎంత బాగుంటుంది అలాగే దాన్ని బాధపడేలాభాలు ఆకులు బాగా వస్తే మళ్ళీ ప్లాన్ గ్రో అవుతుంటుంది అట్లాగే లైఫ్లో కొంతమంది పనిచేస్తూ చాలా దగ్గరికి వస్తారండి మనకు లైఫ్లో ఇద్దరు దగ్గరికి వస్తారండి దాదాపు రోజు కాంటాక్ట్ ఉంటారండి వాళ్ళు రోజు కాంటాక్ట్ ఉంటారు మెసేజ్ పెడుతుంటారు చాలా బాగుంటారు సడన్ గా దూరం అయిపోతారు వాళ్ళు కొంతమంది అట్లా దూరం కాగానే వాళ్ళు వెళ్ళి దూరం అయిపోయారంటే బాధపడ్డము అలా చేయొద్దండి మీరు మీ లైఫ్ మీది మీరు గ్రో అవుతూ ఉండండి వస్తే సంతోషం పరిచేస్తులు వెళ్తే సంతోషము వాళ్ళు ఎప్పుడన్నా బైచాన్స్ మాట్లాడితే సంతోషం అంతేగాని మీరు రోజు మాట్లాడాలి రోజు ఇది కావాలని కోరుకోవద్ద వాళ్ళు వెళ్ళిపోయారు కదా మీరు మనసు పాడు చేసుకోవద్దండి వాళ్ళు ఆలోచించితే మనసు పాడవుతుంది మీరు ముందుకు పోలేరు కాబట్టి మీరు ఇంకోటి పాత పరిచయం కొత్త పరిచయలు వస్తుంటారండి రోజు మీరు మీకు ఎంతమంది కొత్త పరిచయం ఏర్పడతారని మీకు ఆశ్చర్యపోతారు మీరే లైఫ్లో ఒకసారి జ్ఞాపన చేసుకోండి ఇవాళ ఎంతమంది కొత్త పరిచేస్తులు అయ్యారని అట్లా పాత మళ్ళీ ఎప్పుడన్నా పాత పరిచేస్తులు వచ్చే ఛాన్స్ ఉంది ఫోన్ చేశారు అంతేగాని బాధపడద్దు అండి అట్లా పాత ఆకులు ఎప్పుడైతే వెళ్ళిపోయి కొత్త ఆకులు వస్తున్నాయో అట్లా కొత్త జీవితంలో పరిచేస్తులు వస్తూ పోతుంటారండి మీరు బాధపడొద్దు అలాగే ఫిఫ్త్ పాయింట్ అండి ఒక మొక్క మంచిగా పెరగాలంటే ఎదగాలని దానికి ఫర్టిలైజర్ అవసరం అండి ఎన్నో ఫర్టిలైజర్స్ వాడాలండి దానికి అన్నీ సరిగ్గా వాడితేనే మొక్క చక్కగా పెరుగుతుంది దిగుబడి బాగా ఉంటుంది చూడండి ఇది దశపర్ణ కషాయం అండి నేను వీడియో కూడా చేశాను దశపర్ణ కషాయం ఎలా తయారు చేయాలి ఏంటి రెగ్యులర్గా వాడతానండి నేను దశపర్ణ కషాయంని నేను నా ప్లాంట్స్కి రెగ్యులర్గా వాడితే ఏమవుతుంది మీకు ప్లాంట్స్ అని చక్కగా గ్రోత్ అవుతాయి మంచి దిగుబడి బాగుంటుంది అలాగే మనం లైఫ్లో ఎదగాలంటే సక్సెస్ సాధించాలంటే ఎన్నో సమకూర్చుకొని ఎదగాలండి ఒకటి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు మనం సమకూర్చుకోవడంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనది మనము అన్నీ సమకూర్చుకొని ఎలా ఎదగాల మనం ముందే ప్లాన్ చేసుకోవాలి లైఫ్ని ఏదో బ్లైండ్గా పోవద్దు లైఫ్లో అన్ని సమకూర్చుకొని ఏమేమి కావాలా మనకు దాన్ని సమకూర్చుకొని ఎదిగే ప్రయత్నం చేస్తే తప్పులేదండి ఎదుగుతాం మనం అది ఎదగాల ఎన్ని సమకూర్చుకొని ఎదగాలండి మనం ఏదో ఒకటే రూట్లో బ్లైండ్గా పోవద్దు మన లైఫ్లో ఎదగాలంటే ఏమేమి కావాలా మనకు సమకూర్చుకొని మనము ఎదగాల ఓకే అండి నెక్స్ట్ పాయింట్ ఏంటండి మనము కొన్నిసార్లు ముఖ్యంగా రోజు ప్లాంట్ వాటికి ప్రూవింగ్ చేయాలండి ప్రూనింగ్ అంటే ఏంది కట్టింగ్ అండి ఎడ్జ్ కట్టింగ్ చేస్తుంటేనే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇట్లా ఈ మొక్క ఇక్కడ ఇట్లా ఆగిపోయింది ఇక్కడికి ఇట్లా ఇట్లా మనం కరెక్ట్గా పాయింట్ చూసుకొని ఇట్లా 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 కట్టింగ్ చేసుకుంటే అంటే ఇట్లా ఇట్లా ఈ ఈ పాయింట్స్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ పెరుగుతుందండి ఇట్లా అట్లా దీన్ని ప్రూనింగ్ అంటారు మన ఈ లాంగ్వేజ్లో గార్డెన్ లాంగ్వేజ్లో కొన్ని బ్రాంచెస్ ఇట్లా చేసి కొన్ని బ్రాంచెస్ పోవచ్చు బట్ విత్ ఇన్ వన్ వీక్ కొత్త బ్యాంక్స్ వచ్చేస్తాయండి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మీకు చెట్టు ముంచే బుషిగా తయారవుతుందండి గ్రీన్ గ్రీన్గా అవుతుంది సో మనం లైఫ్లో కూడా అట్లానే కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము కొన్ని ఛాన్సెస్ మిస్ అయిపోతుంటాయి అయ్యో అని బాధపడద్దు అండి ఎప్పుడు ఒక మెట్టు దిగినామే అనుకోవద్దండి ఇవి లాస్ అయితే కూడా ప్రాఫిట్ అనుకోండి మనం ఏం చాలా కొన్నిసార్లు లైఫ్ లైఫ్లో కొన్నిసార్లు మనకు ఛాన్సెస్ మిస్ అయినా కూడా మనం ఏం చాలా అయ్యో లాస్ అయిపోయామనుకోవద్దు మళ్ళీ మనం గ్రో అవ్వడానికి ప్రయత్నిస్తే కనుక తప్పకుండా ముందుకు వెళ్తే కనుక సక్సెస్ సాధిస్తామండి ఆ విధంగా మనం గ్రో అవుతామండి ఇంకొక పాయింట్ అండి యాక్చువల్లీ నేను మెన్షన్ చేసుకోలేదు కానీ అబ్బాయి చెప్తున్నా వీడియో చేస్తుంటే ఇది కూడా చెప్పండి అని చెప్పేసి మనము మొక్క ప్రధాన మొక్క రోజు అండి దీంట్లో బట్ మనం చూసుకోలేదు ఈ మధ్య ఏమైనాయి అన్నీ అడ్డమైన మొక్కలు పెరిగాయండి వీడ్స్ పెరిగినాయండి చూడండి అన్ని వీడ్స్ వచ్చేసాయండి అది తీసేయాలి ఇవి తీయకపోతే ఏమవుతుంది దీనికి ఇచ్చే పోషకాలను దీనికి వచ్చేస్తాయండి ఇది గ్రో కాకుండా ఇవి గ్రో అవుతుంటాయి లైఫ్లో అట్లానే చూడండి మనము అవసరమైన దానికంటే వేరే దానికి ఎక్కువ పని కష్టపడుతుంటాం కష్టపడుతుంటాం చేస్తుంటాం అవసరమైన ఏం పక్కన పోతుంది వేరే వాటికి వెళ్తుంటాం అట్లాగా వీడ్స్ లాగా అది కూడా మనం మెయిన్ ఏమనుకోండి ఫ్రెండ్ ఐఏఎస్ అనుకోండి ఐఏసే కష్టపడాలి ఐఏఎస్ చదువుకుంటూ మళ్ళీ ఇంకేదో ఇంకేదో చేసుకుంటూ వీట్స్లాగా మనం లైఫ్ను డిస్టర్బ్ చేస్తే కనుక మన మేనేం దెబ్బతింటుందండి అందుకే మన లైఫ్లో ఏం చాలా ఈ వీడ్స్ తీసేసినట్టుగా మనము పక్కవన్నీ తీసేసి మెయిన్ ఏమికే కష్టపడాలండి అలా పిల్లలకు నేర్పండి ఇది కూడా మెయిన్ ఏం కష్టపడితేనే మెయిన్ చెక్ చెయ్యి మెయిన్ చెట్టు బాగున్నట్టు లైఫ్లో మనము గ్రో అవుతామండి ఇది ఒక పాయింట్ మీకు అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నారు మా బాబు ఏం చెప్పారంటే మనకు లైఫ్లో మనం మనం కష్టపడి పోతుంటే మనకు వీడ్స్ లాగా కొంతమంది తగులుతారు మనకి మనకు వీడ్స్ లాగా వచ్చి ఆడుపడము చేయడము మన మెయిన్ ఏం పక్క జరిపేయడం చేస్తుంటారు మన వాళ్ళేం కూడా పక్క జరుపుకుంటే వెళ్ళాలి మనం లైఫ్లో పక్కతో వెళ్తేనే మనము గ్రో అవుతాము ఈ విధంగా మనము మెల్లగా తప్పించుకుంటూ తప్పించుకుంటే లైఫ్లో గ్రో అయితేనే మనం సక్సెస్ సాధిస్తామండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఓకే అండి కొన్నిసార్లు మనము ఒక మొక్క కంటైనర్లో పెడతామండి చూడండి ఇది పెరిగి పెద్దదేపు ఏమైంది కంటైనర్ దాటిపోయి బయటకు వచ్చేసింది మొత్తం చిన్న కంటైనర్ కానీ పెద్దగా వచ్చేసింది బయటకు వచ్చేసింది మొత్తం కానీ గ్రోత్ బాగుంది ఇదేంటి చూడండి ఎంత గ్రోత్ బాగుంది అలాగే మనము లైఫ్లో ఒక లిమిట్ అనుకొని గీసుకొని కూడా కొన్నిసార్లు లిమిట్ దాటి గ్రో అవుతుంటాము అయ్యో దాటిపై లిమిట్ అనుకోవద్దండి ఛాన్స్ వస్తుంది వచ్చాక మీరు వదిలిపెట్టకుండా సక్సెస్ సాధించే ప్రయత్నం చేయండి అంతేగాని మనం ఇంతే కదా మనం ఇంతే లిమిట్ పెట్టుకున్నాం కదా మళ్ళీ వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని మనం వాళ్ళు విమర్శిస్తారు లేకున్నా మనం ఆగిపోవద్దండి ఒకసారి లిమిట్ పెట్టుకున్నా కూడా దాటిపోయి మనం సక్సెస్ సాధించే ప్రయత్నం చేస్తే ఎవరితో మనం విమర్శించిన వారే మనం మెచ్చుకుంటారండి అవునా కాదా నేను అంటే గొప్ప కాదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు మీరు కూడా యూట్యూబర్ అని చెప్పేసి కామెంట్ చేశారు వాళ్ళు పాజిటివ్ అని చెప్పి నేట మాకు సంబంధం లేదు బట్ నేను పట్టించుకోకుండా నాకు మీకు వైజాగ్లో సందీపలు యూట్యూబర్ ఉంటాడు ఆయన చెప్పాడు అన్నమాట ఒక వీడియోలో ఎవరు ఏమన్నా మీ పని మీద చేసుకుంటూ పోండి అని అట్లా నేను స్టార్టింగ్లో యాక్చువల్గా స్టార్ట్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ చేశానండి ఇప్పటివరకు ఈరోజు త్రీ ఫిఫ్టీ కూడా చేస్తున్నానండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి మీకు జ్ఞాపకం ఉందో లేదో నా వీడియో చూడండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ మీరు టూ సిక్స్టీన్త్ వీడియో ఉంది చూడండి దాంట్లో నాకు ఎవరెవరు తోడ్పడ్డారని చెప్పేసి నేను అంత క్లియర్గా చెప్పానండి కాబట్టి అందరు కూడా మన ఫ్రెండ్స్ అండి అందరు మనకు రిలేషన్స్ అయ్యండి అండి ఎవరు కూడా కావాలందరూ ఎవరు కూడా మనం మన పరిమణం చేసుకుంటూ పోతే అంతే అండి సక్సెస్ సాధిస్తాము ఇప్పుడు వాళ్ళందరూ మెచ్చుకుంటారు అందరు చాలా గ్రేట్ అండ్ నిజంగా చాలా బాగా చేస్తున్నారు మీరు వచ్చే వాళ్ళు కామెంట్ పెడుతుంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఓకే దాదా చూడండి జస్ట్ వెరీ షార్ట్ త్రీ ఫిఫ్టీన్ వీడియోస్ సిక్స్ మంత్స్ లో కంప్లీటెడ్ హండ్రెడ్ వీడియోస్ అండి గుడ్ గోయింగ్ గానీ ఇప్పుడు వాళ్ళు మెచ్చుకుంటున్నారు వాళ్ళే అందరు ఎవరైతే నన్ను అన్నారో స్టార్టింగ్ లో వాళ్ళే కాబట్టి మనం లైఫ్లో వెళ్తూ ఉండాలండి అంతే మనము ఓకే అంతే అండి నేను చెప్పాల్సిన పాయింట్స్ చెప్పాను నాకు ఎందుకు అట్లా చెప్పాలనిపించింది కొన్ని పాయింట్స్ అందరికి కూడా నా గార్డెన్కి సంబంధించి లైఫ్ సంబంధించి కంపేర్ చేసి కూడా చెప్పాలనిపించింది పాయింట్స్ కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్పాను మన లైఫ్లో లెసన్స్ ఎలా అనిపించింది నాకు ఎందుకో ఇంకేమన్నా మీకేమన్నా అనిపిస్తే కామెంట్స్ సెషన్స్ పోస్ట్ చేయండి మర్చిపోతే మన పాయింట్స్ కనుక ఈ మీ పిల్లలు కూడా చూపించండి వీడియో ఈ విధంగా చూడండి అని చెప్పేసి వాళ్ళు కూడా గ్రో అవుతారు మీరు కూడా గ్రో అవ్వండి ఇంక అందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ అందరు కామెంట్స్ పోస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెళ్ళక చేసి వీడియోస్ అని పొందండి థ్యాంక్ యూ